తొలగించు భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించు భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని రాజ్యం కట్టబడాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కరోనా వైరస్, కోవిడ్-19, ఈ 2.5 నెలలు మనం చూసాం పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో. ఇంకో పక్కన నార్త్ ఇండియాలో మనం చూస్తున్నాం, మరి అక్కడ మరి లోకస్ అంటే ఈ గొంగలి లేకపోతే ఈ పురుగులు మిడతలు మరి దండెత్తి రావటం, ఎప్పుడు వినని జరగని సంఘటనలు పరిస్థితులు మనం చూస్తున్నాం. మనలో ఇప్పటికైనా చలనం రాకపోతే పర్వాలేదులే, నేను ఏసీ రూమ్లో కూర్చున్నాను, నాకు ఉద్యోగం, నాకు పెన్షన్ వచ్చేస్తుంది, లేకపోతే నా జీతం నాకు వస్తుంది, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, పర్వాలేదులే అనుకుంటే దేవుని రాజ్యం కట్టే విషయంలో మనం ఒకవేళ ముద్దు నిద్రలో ఉన్నామేమో, మనం పట్టని వారంగా ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరు, ఏ సంఘమైనా ఎవరైనా, మనం ఏంటంటే రాంగ్ థింకింగ్లో మనం ఉన్నాం. రాంగ్ థింకింగ్, ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మా సంఘమే బెస్ట్, లేకపోతే నేనే బెస్ట్, ది బెస్ట్ బిలీవర్, నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పోడిని, నాకు వాక్యం బాగా, ప్రతి ఒక్కడు బెస్ట్ అనుకుంటే ఇంక ఎందుకు దేవుని పని జరగట్లేదు? నిజంగా మనమే బెస్ట్, నిజంగా రోల్ మోడల్ చర్చ్ అయితే, ఎగ్జాంపులరీ సంఘం అయితే ఆది సంఘంలో పనిచేస్తుంది.
అని ప్రతి సంఘం కూడా పునరంకితం కావాలి, పురికొల్పబడాలి. సేవకులు ఈ వాక్యం వింటున్న మీరు ఆది సంఘాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. టెక్నాలజీ చూసి, మోడర్న్ పరిస్థితులు చూసి, మీడియా చూసి, ఈ పరిస్థితులు చూసి మీరు మభ్యపోవద్దు, దైవట్టవద్దు. దేవుని దృష్టిలో నమ్మకంగా పనిచేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మినిస్ట్రీ డైవర్ట్ అయిపోతుంది. బయట ఒక కామన్ వ్యక్తిని అడగండి, చెప్తారు. ఒక కామన్ బిలీవర్ని అడగండి, లేకపోతే ఒక కామన్ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్ క్రైస్తవుని అడగండి, చెప్తారు ఈరోజు నా సేవ ఎలా జరుగుతుందంటే. పూర్తిగా వెంటనే వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, సేవ కమర్షియల్ అయిపోయింది. ఎంత బాధ, ఎంత వేదనది. సేవ ఏంటి, డబ్బు ఏంటి, ఎంతగా బాధ. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. బయట అన్యుల గురించి నేను మాట్లాడలేదు, అన్యులైతే ఇంకా భయంకరంగా మాట్లాడుతున్నారు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మన సోకాల్ క్రిస్టియన్స్ ఎవరైనా ఒక బలహీనంగా ఉన్న క్రైస్తవుని అడిగితే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, ఎంతగా మాట్లాడు, సేవ వ్యాపారం అయిపోయిందండి, ఆ రోజుల్లో సేవకులు అలా లేరండి, ఆ రోజుల్లో సేవ బాగా జరిగిందండి, ఈ రోజుల్లో సేవ జరగట్లేదండి, అంత హడావుడి, హంగామా, ఆర్భాటాలు, సొంత డబ్బా, పబ్లిసిటీ, ఇదే కానీ సేవ జరగట్లేదు. నా వరకు నేను ఎంతో బాధపడుతున్నాను ప్రభువా, ఆ ఉచ్చులో నేను పడకుండా నాకు సహాయం చే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేస్తే చాలు, ప్రోగ్రామ్ ఆన్ అయిన వెంటనే కింద వెంటనే, ఇప్పుడు అసలు నేను చూశాను ఈ మధ్య లాక్డౌన్లో అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక ఆయన అంటున్నాడు మీకు కానుకలు ఇవ్వడానికి ఇప్పుడు మీరు సంఘంలో మీరు రావట్లేదు కదా చర్చ్లో, మీకు అక్కడ గూగుల్ పే, ఫోన్పే, మీకు బిహెచ్ఐఎం, యూపీఐ అవన్నీ మీకు రెడీగా ఉన్నాయి, మీరు దేనికైనా మీరు పంపించవచ్చు. ఒక అరగంట సేపు పాటలు పాడతానే ఉన్నారు, ఏంటి పంపించమని. ఎంత దౌర్భాగ్యం, దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. ఎంత గొప్ప సేవకుడు అయినా, ఎంత గొప్పడు అయినా, తస్మాత్ జాగ్రత్త, నరకానికి వెళ్ళే లిస్టులో ఫస్ట్ వీలే ఉంటారేమో. దేవుని నామాన్ని పూర్తిగా అవమానపరుస్తున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో, దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో, మదన పడుతున్నాడో ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, మన పాత్రను సరైన రీతిలో మనం నిర్వర్తించలేకపోతున్నాం. సేవ వ్యాపారం కాదు, సేవ ఆత్మల సంపాదన, సంఘ క్షేమాభివృద్ధి. సంఘము కట్టబడాలి. నా సంఘం నేను కాదు, దేవుని పని జరగాలి. అది ఎవరు చేసినా నిజంగా ప్రోత్సహించాలి వారిని. ఇదేంటండి, అసలు గ్రూపిజం అయిపోయింది, వేరే వాళ్ళతో మాట్లాడరు, వేరే సంఘస్థులతో మాట్లాడరు, ఇదేమి బోధ అసలు అర్థంగా. దేవుని ప్రేమ ఎక్కడ ఉంది? ఆది సంఘం అలా లేదు. లూదియా గురించి మాట్లాడాము, ఫీబే గురించి మాట్లాడాము, అకుల ప్రిస్కిల్ల గురించి మనం మాట్లాడాము, ఎపఫ్రోదిత్ గురించి మనం మాట్లాడాము, లూకా గురించి మనం మాట్లాడాము, ఎపఫ్రాన్ మనం చూసాము, శీల చూస్తున్నాము. ఎవరికి వారు, వేరు 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 ప్రాంతాల వారు, ఎవరికి వారు పౌలుకి సేవలో సహకరించారు. ఆ వారు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ పట్టణస్థులు, ఆ గ్రామస్థులు, అక్కడ ఉన్నవారు ఏక మనసుతో దేవుని కొరకు పనిచేశారు. అందుకే ఉంది అపొస్తల కార్యం 4:31 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏక ఆత్మను గలవారై ఉండని. విశ్వసించిన వారందరూ, ఒక చర్చ్ గురించి మాట్లాడట్లా, స్థానిక సంఘం గురించి మాట్లాడట్లా, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో విశ్వాసులు. విజయవాడలో లేకపోతే ఈ ప్రార్థనా టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీరందరికీ చెప్పే మాట ఏంటంటే, మనందరం కలిసి ఐక్యంగా అందరం కలిసి మీ డినామినేషన్, మీ పాస్టర్ గారు, మీ గొప్పలో అన్ని పక్కన పెట్టి విశ్వాసులు అందరం కలిసి ఒక్క తాటి పైన ఏక హృదయంతో, ఏకాత్మతో మనం దేవుని పని చేయాలి. ఎవరైనప్పటికీ మీ పరిధిలో, మీ ప్రాంతాల్లో, మీ సంఘ కాపరి ప్రోత్సాహంతోనే, పర్మిషన్తోనే దేవుని పని చేయండి, పరిగెత్తండి. బహుమానాలు దేవుని రాజ్యంలో ఉంటాయి. ఇక్కడ నిన్ను ఎవరు గుర్తించరు. ఇంత మీడియాలో, ఇంత హడావుళ్ళో వాళ్ళే చేస్తున్నారు అనుకుంటున్నారు పరిచర్య. మీరు చేయండి నమ్మకంగా, వాళ్ళకంటే ఎక్కువ బహుమానాలు మీకుంటాయి పరలోక రాజ్యంలో. పరిగెత్తండి దేవుని కోసం. శీల దేవుని పనిలో పరిగెత్తాడు. పౌలుతో చెరసాల్లో ఉంటాను కూడా ఇష్టపడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నారంట. అంత నాకు చదివినప్పుడు నిజంగా మనకేంటంటే, ఇవన్నీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటాం, విని 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 మాకు తెలుసులేనండి. ఇదేంటి మీరు పెద్ద కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారు. కొత్త విషయం కాదు బైబిల్, ఇప్పటికి మనకు వచ్చి 2000 సంవత్సరాలు, సుమారు మొత్తం 3500 సంవత్సరాలు హిస్టరీ మొత్తం కలిపితే
బైబిల్ ఈజ్ స్టిల్ లివింగ్ బుక్. ఇప్పటికీ మనం అన్వయించుకోవాలి అది. ఎప్పుడో జరిగిన కథ ఇప్పుడు కాదంటే చాలాసార్లు తప్పుడు అవగాహన. చూడండి, అదే అపొస్తలుల కార్యం 16:23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి చాలా దెబ్బలు కొట్టారు. ఆది సంఘం పరిచర్యలో విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నో ఇబ్బందులు కూడా వారు వెళ్ళారు. శీలను పౌలుతో పాటు శీల వెళ్ళినందుకు శీలను కూడా కొట్టారంట. ఈ రోజుల్లో షర్ట్ నలగదు, ప్యాంట్ నలగదు, ఏసీ లేకపోతే కష్టం. పాస్టర్ గారితో ఏసీ కారులో ఏసీ ఉంటేనే వెళ్తారు. సైకిల్ తొక్కుంటూ లేకపోతే గ్రామాలకు వెళ్ళి కరపత్రికలు పంచడం ఎక్కడ చూసామండి? చాలా అరుదు, చాలా అరుదు. ఎక్కడా ఎత్తుక్కోవాలి మనం? అలా చేస్తున్నారండి అనాలి. అలా అయిపోయింది పరిస్థితి. ఈ టీవీ లేకపోతే ఈ ఎడావుడి లేకపోతే యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సువార్త చేయడం తగ్గిపోయింది. పర్సనల్ ఇమాజినిజం తగ్గిపోయింది, అవుట్ రీచ్ తగ్గిపోయింది. సోకాల్ విశ్వాసులు కూడా నేటి దినాన వీళ్ళందరితో కలిసిపోయి పర్వాలేదు అనుకుంటున్నాం. మనం లేవాలి. శీల వారిని చాలా దెబ్బలు కొట్టారంట. ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విశ్వాసులు ఆది సంఘంలో పరిచర్యలో ఎంతగానో సహకరించారు. రానున్న దినాలు, ఇప్పుడు మనం ఇలా ఉంటే రానున్న దినాలు తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు దేవుని కోసం పౌరుషంగా తీర్మానంతో పనిచేస్తే రానున్న దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించవచ్చు. ఇదే కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ టైం వస్తే క్రైస్తవులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికీ పరిస్థితి చాలా భయానకంగా ఉంది నార్త్ ఇండియాలో. రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం చెప్పలేము. విశ్వాసంగా పౌలు సేవలో ముందుకు వెళ్ళడానికి విశ్వాసులుగా చాలామంది సహకరించారు. శీల ఎంతగానో సహకరించాడు, అనేక ప్రాంతాల్లో సహకారం అందించాడు. చివరికి బెరయాలో కూడా ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. పౌలు వెళ్ళిపోయాడు, మరి ఆయన ఒక చర్చ్ ప్లాంటర్గా ఎవాంజలిస్ట్గా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయాడు సేవ నిమిత్తం. ఆ ప్రాంతంలో ఉండు అంటే ఉన్నాడు అంతే. సేవకుని మాటకు లోబడండి. సేవకుడు చెప్పింది చేయడానికి ఇష్టపడండి. సేవకుడు ఒక విజన్తో ఒక భారంతో చెప్తాడు, ఆ విషయం అది చేయడానికి ఇష్టపడండి. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తే అక్కడ సువార్త లేకపోతే ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించడానికి దేవుని పని చేయడానికి ఇష్టపడండి, కష్టపడాలి. సేవకులు ఒక్కలే కాదు, ప్రతి విశ్వాసి. యేసు ప్రభు నాకు తెలుసు, యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రభు బలంలో నేను పాలు పొందుతున్నాను అంటే దేవుని పని చేయాల్సిందే. లేకపోతే అసలు నువ్వు విశ్వాసే కాదు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. నువ్వు చెప్పుకోవడమే సరిపోతుంది, అది నువ్వు నిజంగా విశ్వాసివి. నీ విశ్వాస లక్షణాలు కాదవి. నిజమైన విశ్వాసి ఆత్మల పట్ల మంట కలిగి ఉంటాడు. నిజమైన విశ్వాసి యేసే గురించి ఒక్కడికైనా చెప్పాలని ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాడు. అది నిజమైన విశ్వాసికి ఉన్న లక్షణం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 9వ వ్యక్తిని మనం చూసినాం, ఆయన ఎవరంటే శీల. 10వదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అరిస్తార్కు. ఈ పేర్లు ఎప్పుడు మనం వినాం, ఎప్పుడు వినే మనం వింటాం. వీళ్ళందరూ కూడా సంఘ పరిచర్యలు ఎంత సహకరించారో చూడండి. అరిస్తార్కు కూడా సంఘ పరిచర్యలో ఎంతగా సహకరించాడంటే చూడండి. తెస్సలోనికా వాడు అపొస్తలుల కార్యములు 19:29 ఆ మాట మనం చూస్తాం. ఆయన పేరు ఎఫ్ఎస్సీల అక్కడ అర్తమాదేవిని వారు ఆరాధిస్తున్న సమయంలో గలిబిలి వచ్చింది. అక్కడ రాయబడింది, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాస్దోనియా వారినైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు, చాలా పేర్లు ఉన్నాయండి, చాలా వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి సంఘ పరిచర్లో సహకరించారు. ఈ లిస్టులో, ఇలాంటి లిస్టులో మన పేరు ఉంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం అరిస్తార్కు చూసినట్లయితే పౌలుకి ఎంతగా సహకరించాడంటే దెస్సలోనికా వాడు కానీ పౌలుతో పాటు సువార్త ప్రయాణంలో అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చూడండి అపొస్తలుల కార్యము 27వ మరి 2వ చూసినట్లయితే అక్కడ పౌలు మరి ప్రయాణంలో ఆసియా దరివెంబడున్న పట్టణంలో ప్రయాణమే చేయబోవు, ఆ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరుతుంది, మాస్దోనీయుడును దెస్సలోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఒక విశ్వాసి, ఒక కామన్ బిలీవర్, ఒక పరిచారకుడిగా వెనకాల పరిచర్యలో సహకరించాడు. పరిచర్యలో తగ్గించుకోవాలి. పరిచర్యలు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడాలి. మరి దేవుని పరిచర్యలో సిద్ధపడటానికి నేను తర్ఫీదికి బెంగళూరు వెళ్ళినప్పుడు
మరి బైబిల్ ట్రైనింగ్లో నేను వెళ్ళినప్పుడు బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు నాకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఆ డ్యూటీ ఏంటో తెలుసా, వెళ్ళి టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేయమన్నారు. నేను ఆశ్చర్యపోయాను, షాక్ అయ్యాను. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఇక్కడ పీబీ సిద్ధార్థ కాలేజీలో. అప్పుడు 2008లో నా అయిపోయింది. అప్పుడు గోల్డ్ మెడలిస్ట్గా లేకపోతే బెస్ట్ స్టూడెంట్ అవార్డు తెచ్చుకున్నాను. టక్కేసుకొని చక్కగా వెళ్ళాను బైబిల్ కాలేజ్గా. బైబిల్ కాలేజ్ అంటే పెద్ద వేదాంతం నేర్చుకుందాం థియాలజీ అని వెళ్తే నాకు ఒక డ్యూటీ. ఫస్ట్ రోజు వెళ్ళిన ఫస్ట్ రోజు నాకు చెప్పిన డ్యూటీ, నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే నా టాయిలెట్ని కడుక్కోవడం, అది వేరు. అక్కడ స్టూడెంట్స్ ఉన్న టాయిలెట్స్ సుమారు 20 ఉన్నాయి, మొత్తం 20 టాయిలెట్లు కడగమన్నారు. నాకు నిజంగా ఏడుపు వచ్చింది. నిజం చెప్పాలి కదా, ఎప్పుడూ చేయలేదు నేను ఆ పని. పరిచర్యలు అనేక మనం చూసాం కానీ ఏకంగా అందరూ టాయిలెట్ కూర్చునే ఆ ల్యాబొరేటరీస్ కడగమంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నేను వెళ్ళాను, బాగా చదువుకొని దేవుని సేవకు సమర్పించుకొని వెళ్ళాను, దేవుని పిలుపుని అందుకున్నాను. కానీ దేవుడు నాకు నేర్పించాడు చాలాసార్లు. 99% మంది తప్పుడు అవగాహన ఏంటంటే పరిచర్య అంటే మరి చక్కగా స్టేజ్ మీద వాకింగ్ చెప్పడం, ఇట్లా టై కట్టేసుకొని లేకపోతే సూట్ వేసుకొని లేకపోతే పాటలు పాడేయటం, ఓ పెద్ద స్టేజ్ మీద కనిపించేయటం, హడావుడి హంగామా, ఇదే అనుకుంటారు పరిచర్య. దేవుని పరిచర్యలో ఏది అప్పగించినా మనం చేయడానికి ఇష్టపడాలి. విస్తరాకులు ఎరటమా లేకపోతే ఓడవటమా? నాకు తర్వాత ఇచ్చిన డ్యూటీ ఏంటో తెలుసా, మా పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేది, 200 మంది తినే డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ ఇటు మూల నుంచి అటు మూలకు ఉండేది, పెద్ద హాల్ అది డైనింగ్ హాల్. అందరూ తినేసిన ఎంగిలి మెతుకులన్నీ నన్ను ఏరి తోడమనేవారు మొత్తం టేబుల్ అంతా. అది నాకు ఇచ్చిన డ్యూటీ, ఒక 1 మంత్ నెలంతా చేయాలి అట్లా. అక్కడ దేవుడు నలిపాడు పరిచర్య అన్ని విషయాల్లో. ముందే అఫ్ కోర్స్ నేను 30 సంవత్సరాలుగా మా నాన్నగారు సేవలోనే ఉన్నారు, అన్నీ చూసి వచ్చాం. కానీ ఇంకా దేవుడు నలిపాడు, సిద్ధపరిచాడు. పరిచర్యలో విశ్వాసులు చాలామంది తప్పించుకుని తిరుగుతూ ఉంటారు, దొంగచాటున తిరుగుతూ ఉంటారు, పరిచర్య చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండాలన్నమాట, అందరూ వాళ్ళు గుర్తించాలి, అబ్బా బాగా బాగా బాగున్నా ఈయన సీనియర్ అనుకుంటా అనుకోవాలి. పరిచర్య చేయడానికి తగ్గించుకోవడానికి ఇష్టపడరు. సేవకులు వచ్చినప్పుడు బకెట్ నీళ్లు పెట్టి కాలుకు నీళ్లు పోయడానికి కానీ, నీళ్లు అందించడం కానీ, విస్తరాకులు ఏరడానికి కానీ, ఓడవడానికి కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడలేదు ఈ రోజుల్లో విశ్వాసులు. గ్రామాల్లో చూస్తున్నాం, సిటీస్లో ఇష్టపడల, నలగకూడదు అంత కారులో దిగుతారు, కారులో వెళ్ళిపోతారు. పరిచర్య ఆది సంఘంలో మీ మీ పాత్ర నిర్వర్తించాలి. ఆది సంఘం అలా లేదు, ఒక్కొక్కరు అరిస్తార్కు పరిచర్యలో సహకరించాడు. 10వదిగా మనం చూస్తున్నాం అరిస్తార్కు ఎంతగా సహకరించాడంటే, మరి పౌలుతో కలిసి ఓడ ప్రయాణం చేశాడు. మరి చివరిగా కొలసిల్లాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అరిస్తార్కు మరి పౌలుతో పాటు సేవలో భాగంగా చెరసాల్లో కూడా ఉన్నాడంట. అందుకే పౌలు అంటాడు, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు. కొలసి 4:10లో చూస్తున్నాం. ఆ రోజుల్లో విశ్వాసులు దేవుని పనికి తెగించారు, ఏ పనైనా చేయడానికి ఇష్టపడ్డారు. చివరికి జైలుకు కూడా వెళ్ళారంట. భయపడిపోతాం, మునిగిపోతాం, అమ్మో అమ్మో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, అమ్మో సువార్త ప్రకటించకూడదేమో, అమ్మో తీసుకెళ్ళి లోపల పడేస్తారేమో, ప్రతిదానికి భయమే. ఆది సంఘం అలా లేదు, చాలా పౌరుషం. మన ఆది సంఘానికి మనం అసలు కంపేర్ చేసుకోకూడదు, మనం సరిపోం, 1% కూడా మనం సరిపోం. మీరు ఎంత గొప్పగా మనం ఊహించుకోవడమే సరిపోతుంది, నేను గొప్పవాడిని గొప్పవాడిని గొప్పవాడిని. 1% కూడా నేటి విశ్వాసులు ఆది సంఘానికి సరిపోరు, ఇంక్లూడింగ్ మీ. ఆది సంఘంలో పౌరుషం ఉంది, ఆది సంఘంలో కసి ఉంది, ఆది సంఘంలో వాళ్ళకి ఆత్మల పట్ల భారం ఉంది. ఆది సంఘం తెగించింది. నేటి దినాల్లో తెగించే వాళ్ళే రండి, ఏదో గత దినాల్లో చేసిన వాళ్ళని చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా. ఈ నేటి దినాల్లో చోట్ల కనుమరుగైపోయింది. అందుకే ఈ ఛాలెంజ్, అందుకే సవాలు, ఇంక్లూడింగ్ మీ. నేను గొప్పవాడిని మీరందరూ కాదని నేను చెప్పట్లా, నేను నేర్చుకుంటున్నాను ముందు. అరిస్తార్కు చివరికి చెరలో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు, పారిపోలా. అరిస్తార్కు పారిపోయినట్టు లేదు, పౌలే అంటున్నాడు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు. సేవకి ఏదైనా చేయడానికి సిద్ధపడాలి, పరిచర్యలు తెగించాలి. కొన్ని చోట్ల రోడ్డు మార్గం ఉండదు, సేవకుడితో పాటు నడవడానికి ఇష్టపడాలి, వెళ్ళాలి. నాకు బాగా గుర్తు, చెరువులు దాటి వెళ్ళాను నాన్నగారితో పాటు, కాలి నడకన వెళ్ళిన ముళ్ళు ఉండేవి, కొన్ని చోట్ల రోడ్డు ఉండేది కాదు, కొన్ని చోట్ల ఓడ ప్రయాణం. పడతడిక అనే ప్రాంతం, దీవి ప్రాంతం, ఓడ ప్రయాణం అంటే చిన్న బోట్ మీద వెళ్ళాం, చాలా చాలా
సంఘపరిచర్లో సేవకునితో పాటు లేకపోతే సేవ లేని ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి సంఘపరిచర్య చేయడానికి లేకపోతే సార్వత్రిక సంఘ రాజ్య వ్యాప్తిలో దేవుని పని జరగడానికి నీ వంతు నువ్వు కృషి చేయకపోతే దానికి ఎంతో మరి ప్రతిఫలాన్ని లేకపోతే దానికి ఎంతో శిక్ష ఉంటుంది కనుక మరొక ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను 11వదిగా మరి చూసినట్లయితే అర్కిప్పు చూడండి కొలొస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే సంఘ పరిచర్యలో సహకరించిన 11వ వ్యక్తిని మనం చూస్తున్నాం మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగృత పడుమని అర్కిప్పుతో చెప్పుడి దేవుని పరిచర్యలో సహకరించిన వారిని మనం చూస్తున్నాం ఆది సంఘము పరిచర్యలో సహకారులు ఇప్పటి వరకు 10 మందిని మనం చూసాం ఆది సంఘంలో ఒక్కొక్కరు బలమైన పాత్రల్లో విశ్వాసులు దేవుని కొరకు వాడబడ్డారు పరిచారకులుగా వాడబడ్డారు 11వ వ్యక్తిని మనం చూస్తున్నాం అర్కిప్పు అర్కిప్పు కూడా కొలసీ సంఘంలో దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడ్డాడు ఎపఫ్రాతో కలిసి కొలసీ సంఘం కట్టబట్టడానికి దేవుని పని జరగడానికి అక్కడ అనేకులు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి అర్కిప్పుని దేవుడు వాడుకున్నాడు అందుకే అర్కిప్పుతో పౌలు చెప్తున్నాడు అంటున్నాడు మరి దేవుని పరిచర్య నెరవేర్చుటకు జాగృత పడుమని అర్కిప్పుతో చెప్పుడి అర్కిప్పు గురించి ఏమని రాయబడిందో తెలుసా అర్కిప్పు మరి ఫిలెమోను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో మరి పౌలుతో ఎంతగానో సహకరించాడని పౌలు రాస్తున్నాడు అంత మాత్రమే కాదు మరి బైబిల్ పండితులు రాస్తూ వెళ్ళారు అర్కిప్పు గురించి లవోదియకలో రాళ్ళు పెట్టి ఆయన చంపారంట అర్కిప్పు ఒక సామాన్యమైన విశ్వాసి దేవుని పనిలో ఎంత నిమగ్నమయ్యాడంటే చివరికి ఎలా చనిపోయాడంటే మరి మార్టైర్గా హతసాక్షిగా చనిపోయాడు లవోదికియా అనే ప్రాంతంలో దీనికి దగ్గరలో ఉంటుంది కొలసీకి దగ్గరలో కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది లవోదికియా హిరాపోలి ఆ లవోదికియా ప్రాంతంలో రాళ్ళు తీసుకొని కొట్టి చంపారంట అర్కిప్పుని దేవుని పరిచర్యలో మనం ఏం చేస్తున్నాం ఆదివారం చర్చికి వెళ్ళి రావటమే చాలా గొప్ప నేను కాబట్టి వెళ్తున్నాను చర్చికి నేను వెళ్ళి కానుకేసి వస్తానండి నేను ఫస్ట్ సీట్లో కూర్చుంటానండి నేను అసలు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వను ఇదే చాలా గొప్ప నాకు సన్మానం చేయాలన్నట్టు ఫీల్ అవుతాం మనం ఏం చేస్తున్నావు దేవునికి ఏమైనా మేలు చేస్తున్నావు నువ్వు మనం వెళ్ళి మనం దేవుని ఆరాధిస్తున్నాం వ్యక్తిగత ఇది ఎంత వ్యక్తిగత ఆరాధన సహవాసం చేస్తున్నాం ఓకే కాదంట్లా దేవుని పని దేవుని రాజ్య వ్యాప్తిలో అర్కిప్పులాగా దేనికైనా తెగించి దేవుని పని చేయడానికి సిద్ధపడాలి చివరిది చెప్పి నేను ముగిస్తాను చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను 12వ వ్యక్తి ఆది సంఘము పరిచర్యలో సహకారులు ఇప్పటి వరకు 11 మందిని మనం చూసాము చివరిది 12వది మనం చూస్తున్నాం పౌలుకి చాలా ఇష్టమైన వాడు చాలా ప్రియమైన వాడు అందుకే నేను అంటాడు చూడండి ఆయన పేరు 12వది తిమోతి తిమోతి చాలా ఇష్టమైన వాడు అంటాడు మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు నిజమైన కుమారుడు మై ట్రూ సన్ వాళ్ళ తండ్రేమో గ్రీసు దేశస్థుడు వాళ్ళ అమ్మగారేమో యూదురాలు చూడండి అపొస్తలుల కార్యములు నా మాటలు కాదు 16వ అధ్యాయం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది మరి పౌలు దెర్బేకు లుస్త్రకును వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను అతడు విశ్వసించిన ఆయన విశ్వసించాడు అంత మాత్రమే కాదు ఈ మాట చూడండి అపొస్తలుల కార్యం 16:3లో అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరుకున్నాడంట పౌలు ఇష్టపడ్డాడంట తిమోతిని రావాలని కోరుకున్నాడంట సేవకులు విశ్వాసులు పరిచర్యలో రావడానికి సహకరించడానికి ఇష్టపడాలి దూరం దూరం పెట్టకూడదు ఇదేంటో చాలా వింత పోకడ అపాయింట్మెంట్ ఉండాలి సేవకుడు అందరూ కలవకూడదు మాట్లాడకూడదు పద్దాగా రాకూడదు విసిగించకూడదు నేను విజయవాడలో ఒక సేవకుడు విన్నాను ఆయన ఎప్పుడు ఆయన సొంత విశ్వాసుల దగ్గర ఎప్పుడు వెళ్ళడంట ఎప్పుడు ప్రార్థన చేయడంట వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఏం పట్టించుకోడంట వాళ్ళ అవసరాలు ఏం పట్టించుకోడంట ఆయన దేవునితోనే గడుపుతాడంట ఇదేంటయ్యా నువ్వు ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తే జాగ్రత్త తప్పు బాధ అది చాలా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా సంఘము సంఘ బిడ్డలు ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి సంఘ కాపరి ఆత్మీయ భాగోగులు అన్ని విషయాలు పట్టించుకోవాలి దేవుని పరిచర్యలో వారు సహకరిస్తే వారిని ప్రోత్సహించాలి ఎంత ఆ రిలేషన్షిప్ చూడండి ఆ ఫెలోషిప్ చూడండి నా ఆత్మీయ కుమారుడు ఎంత గొప్ప ఆనందం అది నా నిజమైన కుమారుడు ఎంత సహకరించకపోతే అలా చెప్పగలడు ఎవరి గురించి అలా చెప్పినట్లు నాకు తెలిసి లేదు తిమోతి మై బిలవడ్ సన్ అండ్ మై ట్రూ సన్
ఎంతగా సంఘ పరిచర్యలో సహకరించాడంటే పౌలు కోరుకున్నాడంట. అనేక విధాలుగా సేవలో సహకరించడం మనం చూస్తాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో పౌలు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు తిమోతి గురించి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవుని పని చేయడానికి ఆయనకు అప్పగించాడంట. సంఘ పరిచర్యలో సహకరించే ఈ 12వ వ్యక్తి ఎవరంటే తిమోతి. ఎంతగానో పౌలుకి సహకరించాడు. ఒక చర్చ్ పాస్టర్గా ఎఫ్ఎస్లో దేవుని పని జరగటానికి తిమోతిని దేవుడు వాడుకున్నాడు. కుర్రవాడు, యవనస్తుడు, ఉడుకు రక్తంలో ఉన్నాడు. పౌలు ఎంకరేజ్ చేశాడు, మీ మీ సంఘాల్లో మిషనరీలు లేవాలి, మీ మీ సంఘాల్లో ఇంకా సంఘ స్థాపకులు లేవాలి, దేవుని పనిచేసే వాళ్ళు లేవాలి, యవనస్తులు భారం కలిగి ఉంటే వాళ్ళని ఆర్డినేషన్ ఇచ్చి లేకపోతే వారిని దేవుని సందులో వారికి మరి పని అప్పగించి మీరు వారిని పంపించండి, కమిషన్ చేయండి. దేవుని పని విస్తరింపబడాలి, డీసెంట్రలైజేషన్ వర్క్ విస్తరించాలి, అనేక చోట్ల దేవుని పని జరగాలి. నాకు తెలిసిన ఒక ఆయన నేను విన్నాను, సిద్దిపేట ప్రకాష్ గారని ఆయన అంటారంట, సంఘం ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత విశ్వాసులు బలపడిన తర్వాత వాళ్ళందరిని పంపించేస్తాడంట, వెళ్ళిపోండి, ఎవరు రావద్దు, మీరందరూ వెళ్ళిపోయి నూతన ప్రాంతాల్లో సేవ చేయండి, కొత్త విశ్వాసులు మళ్ళీ దేవుని తెలుసుకొని సంఘంలో చేర్చబడాలి. అలా చేయటానికి ఈ రోజున డేరింగ్ డాషింగ్ అంత ధైర్యం మనకు లేకపోవచ్చు, కానీ ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారిని ఎంకరేజ్ చేయండి. అనేక ప్రాంతాలకి సువార్త విస్తరింపబడాలి. అక్కడ అంటాడు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అందరూ తమ సొంత పనులను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. కానీ ఒక ఆయన ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆయన మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతడు వంటి వాడెవడునూ నా యొద్ధ లేడు. తిమోతి నాకు ఎంతో సహకరిస్తున్నాడు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీ గురించి పట్టించుకునేవాడు ఆయన అంటేవాడు ఎవరు లేరు ఇంకా. తిమోతి అంతగా పౌలుకి సేవలో సహకరించాడు. మీరెవరైనప్పటికీ నేను ముగిస్తున్నాను, మనం చేయాల్సింది దేవుని రాజ్యాన్ని కట్టాలి. మన బ్యానర్, మన డినామినేషన్, మన చర్చి, ఈ 4 గోడలు ఈ పక్కన పెట్టి దేవుని పని చేయటానికి సిద్ధపడండి, ఆయుధపడండి. ఇంకా టైం లేదు, ఇంకా టైం లేదు, ఎప్పుడో చేస్తాను, అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, ఇంకా నాకు టైం ఉంది, సాకులు చెప్పొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని పని చేయడానికి మీ సంఘ కాపరికి సహకారం అందించండి, దేవుని రాజ్యాన్ని కట్టండి. ఆది సంఘంలో పరిచర్యలు అనేకులు సహకరించారు. ఇప్పటి వరకు 12 మందిని మనం చూస్తూ వచ్చాం. అకుల్ల, ప్రిస్కిల్లాను మనం చూసాం, ఒనేసిఫోరు, లూదియా, లూకా, బర్నబా, ఫీబే, ఎపఫ్రోదితు, ఎపఫ్రా, శీల, అర్కిప్పు, అరిస్తార్కు, తిమోతి, ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. 12 మందిని మనం చూసాం. ఆది సంఘంలో పరిచర్యలో ఎంతగానో సహకరించారు, సంఘ కాపరికి వెనుదన్నుగా ఉన్నారు. దేవుని పని జరిగింది, సంఘం కట్టబడింది, సంఘం ఇంకే వేరే ప్రాంతాల్లో విస్తరించింది. విశ్వాసుల ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. విశ్వాసం అంటే చర్చికి వెళ్ళి కూర్చోని వచ్చి, విశ్వాసం అంటే చర్చికి వెళ్ళి కూర్చుని రావడం మాత్రమే కాదు, ఒక రోబో కాదు విశ్వాసి. విశ్వాసి దేవుని పనిలో నిమగ్నం అవ్వాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అని కేవలము దేవుని సేవకులకి చెప్పాల, శిష్యులందరికీ, విశ్వాసులందరికీ, నేటి దినాల విశ్వాసులందరికీ ఇవ్వబడింది ఈ గ్రేట్ కమిషన్. ప్రతి ఒక్కరూ కూడా ఈ పనిలో నిమగ్నం అవ్వాలి. ఆది సంఘం వల్లే దేవుని కొరకు మనం ప్రయాసపడదాం, పరిగెడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం, అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభువా, నీకు వందనాలు. గత 3 వారాలుగా నాయన ప్రభువా ఆది సంఘము, పరిచర్యలో సహకారులు అనే అంశం ద్వారా మాతో మాట్లాడావు. 12 మంది జీవితాలు మేము చూసాం. ఒక్కొక్కరు ఒక బలమైన సైనికుల్లాగా నీకోసం పనిచేశారు, ఎంతో ఇన్స్పిరేషనల్గా మాకున్నారు నాయన. వారి వలె దేవుని పరిచర్యలో సహకరించే వారంగా, నీ రాజ్యాన్ని కట్టే సాధనాలుగా మమ్మల్ని అందరూ మీరు వాడుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ కుటుంబాలని దీవించాలని, మీరు దేవుని కొరకు ఒక బలమైన సహకారులుగా మరి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మరి కోరుకుంటూ, మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ, మా కొరకు, మా కుటుంబం, అలాగే యూత్ ఫర్ జీఎస్ సేవ నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోర్చు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్:
బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663 9866033895 God bless you.